అంబేద్కర్ యువజన సంఘం అంతర్గాం మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన అంతర్గాంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు మైసర్ రాజేష్ తెలిపారు. ఈ మేరకు అంతర్గాం మండల శాఖ నాయకులు ఆదివారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి రామకొండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను కలిసి ప్రారంభోత్సవానికి సమయం కోరగా సెప్టెంబర్ 2న సమయం ఇచ్చినట్లు వారు తెలిపారు. రామకొండ నియోజకవర్గంలోని అంబేద్కర్ సంఘం నాయకులు బడుగు బలహీన వర్గాల ప్రజలు హాజరై అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ 2వ వారంలో అంతర్గాం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఆ మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసులు, జెడ్పీటీసులు, ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు అందరూ పాల్గొని ఆ యొక్క విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయవలసిందిగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు, పెద్దలు కోరుకండి చందర్ గారి వారి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమానికి మరి జిల్లా మంత్రివర్యులు కొప్పులేశ్వర్ గారు కూడా విచ్చేస్తున్నారు. కావున ప్రజలంతా ఆ కార్యక్రమంలో దళితులు, దళిత సంఘ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. యువజన సంఘం అంతర్గా మండల శాఖ ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉన్నటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడానికి ఈరోజు మా ఆల్ ఇండియా అంబేద్కర్ జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులతో ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. వారు ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ కొరకు సెప్టెంబర్ 2వ వారంలో వారు ఓపెనింగ్కి మాకు సమయం ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వివిధ పార్టీలు, గ్రామస్తులు, అదేవిధంగా సర్పంచులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయగలని చెప్పి కోరుతా ఉన్నాం.